హైదరాబాద్ లో విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసు కొలిక్కి వచ్చింది. విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి. అలా బయటకు రాగానే ఇలా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో షార్ప్ షూటర్ రియాద్ నందు, అహ్మద్ ఖాన్ ఇలా ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాల్పులకు ఉపయోగించిన తుపాకీని షేక్పేట్ చెరువులో స్వాధీనం చేసుకున్నారు. విక్రమ్ గౌడ్ ను ఏ1 గా నమోదు చేసిన పోలీసులు ఏ2గా షూటర్ నందు, ఏ3గా అహ్మద్ ఖాన్ పేర్లో చేర్చారు. ఈ కేసులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. మధ్యాహ్నం నిందితులందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, విక్రమ్ కాల్పుల కేసుకు శుభంకారు పడినట్లేనా, ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? స్వాతి, విక్రమ్ గౌడ్ కేసులో రోజుకొక మలుపు తిరిగింది, సీరియల్ లా నడిచింది. కానీ చివరికి శుభం కార్డుకు టైం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే విక్రమ్ తనకు తాను చేసుకున్న పాపాన్ని బయట పెట్టుకోలేకపోయినప్పటికీ అధికారులు దాన్ని బయట పెట్టిన పరిస్థితి మాత్రం కనిపించింది. తనపై తానే హత్యా యత్నం చేయించుకోవడమో, లేకుంటే ఆయన ఆత్మహత్య చేసుకోవడమో, తుపాకులు సమకూర్చుకోవడమో, అంతేకాకుండా బయట వాళ్ళని హైర్ చేసుకోవడం, ఇదంతా ఎపిసోడ్ వ్యవహారాన్ని మొత్తం పోలీసులు పూర్తిగా ఆరా తీసి మొత్తానికి బయట పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే విక్రమ్ గౌడ్ ఆసుపత్రిలో ఉన్న క్రమంలో, ఐసీయూలో ఉన్న క్రమంలో ఆయనను డిశ్చార్జ్ చేయాలంటూ ఓవైపు పోలీసులు ఆసుపత్రి పైన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ నేత దానం నాగేందర్ వచ్చి అసలు విక్రమ్ కు కదిలే పరిస్థితే లేదు, అలాంటి సందర్భంలో ఎలా డిశ్చార్జ్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయడం తప్పు పని అని ఆయన కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా విక్రమ్ గౌడ్ చెప్తున్నటువంటి వాదనలు, పోలీసులు చెప్తున్నటువంటి కథనాలు భిన్నంగా ఉన్నాయనేది దానం నాగేందర్ చెప్పిన విషయం. ఏది ఏమైనప్పటికీ విక్రమ్ గౌడ్ ఎపిసోడ్ లో బయట వాళ్ళు ఎవరూ లేరు, కాన్స్పిరసీ మొత్తం విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలోనే జరిగింది అనేది మాత్రం తేటతెల్లమైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు విక్రమ్ ను డిశ్చార్జ్ చేస్తే తప్ప అరెస్ట్ చేసే పరిస్థితి పోలీసులకు లేదు. ఓవైపు డిశ్చార్జ్ చేస్తామా లేదా అనేది ఓవైపు డాక్టర్లు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అధికారులు మంజారెల్స్ ఏసీపీ ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు, అపోలో ఆసుపత్రి దగ్గర. సో ఐసీయూలో ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ ఏ ఐసీయూలో ఉన్నాడో ఆ ఐసీయూను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు మాత్రం చెప్పుకోవచ్చు, కానీ అరెస్ట్ మాత్రం జరగలేదు. అరెస్ట్ కావడానికి ఆయన డిశ్చార్జ్ కి ముడిపడి ఉన్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు 3 గంటలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అరేంజ్ చేశారు. అందులో మరి విక్రమ్ ను అరెస్ట్ చూపిస్తారా, ఎందుకంటే ఇక్కడ డిశ్చార్జ్ కానప్పుడు అరెస్ట్ చూపించడం కుదిరే వ్యవహారం కాదు, ఇవన్నీ లీగల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐసీయూలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినంత ఇంపార్టెన్స్ ఏంది అనేది కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిపైన కొంచెం ఆచితూచి పోలీసు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. మిగిలిన అరెస్ట్ అయిన వారికి సంబంధించి ఇంతకుముందు మిగతా వాళ్ళు నందు కావచ్చు, మహమ్మద్ కావచ్చు, మురళి, అలాగే రాజు, రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు వాళ్ళను విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెపన్ కు సంబంధించిన వ్యవహారం కూడా వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ తోనే వెళ్లి నాలాలో పడేసినటువంటి, టోలీ చౌకీ నాలా దగ్గర పడేసినటువంటి వెపన్ రికవరీ చేసుకున్నారు. అంతేకాకుండా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా రాత్రే పూర్తి చేశారు. ఎందుకంటే నిన్న ఈవినింగ్ నందుని ఇండోర్ నుంచి ఏరోప్లేన్ లో తీసుకొచ్చారు, ఫ్లైట్ లో తీసుకొచ్చి డైరెక్ట్ ఘటనా స్థలానికి తీసుకువెళ్లి మిగతా నలుగురిని కూడా అక్కడికి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కేవలం విక్రమ్ అరెస్ట్ చేసినట్టయితే ఆరుగురిని రిమాండ్ కోసం కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. సో విక్రమ్ తో ఇంక్లూడ్ చేసి పంపాలా, లేకుంటే విక్రమ్ కి ఇంకొకటి 2 రోజులు సమయం ఇవ్వాలా అనేది కూడా ఆలోచనలో ఉంది. కానీ పోలీసులు ఈ రోజే ఆయన డిశ్చార్జ్ చేయించి అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తామని చూడాలి. డాక్టర్లు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి డాక్టర్లు సర్టిఫై చేసి డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తే తప్ప పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇక్కడ అవకాశాలు కనిపించట్లేదు. సో మరికొద్దిసేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు
విక్రమ్ కు సంబంధించి ప్రమేయం పైన రెండు సార్లు రెండు భిన్నమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసి కొంత సమయం ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో విచారించుకొని ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలనేది పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకోవైపు అరెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా బెయిల్ వేసుకునేందుకు విక్రమ్ గౌడ్ కు సంబంధించినటువంటి న్యాయవాది కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇందులో విక్రమ్ భార్య శిపాలి ప్రమేయం ఏం లేదని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అందుకే శిపాలిని ఈ కేసులో పెట్టలేదు. ముందుగా శిపాలిని కూడా బాధ్యురాలు చేస్తారని అనుకున్నప్పటికీ శిపాలికి తెలియకుండా జరిగింది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో శిపాలి సీన్ లో ఉండదు, కేవలం విక్రమ్ తో పాటు మిగిలిన వ్యక్తులు ఉంటారు. మొత్తం 11 మంది వాచ్మెన్ కూడా ఈ కాన్స్పిరసీలో భాగస్వామి అయి ఉన్నాడని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొంత మంది ఉన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగింది అంటే కేవలం ఆర్థిక కోణంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా తేల్చాల్సిన అంశం. అరెస్ట్ అయినటువంటి 5 ఎవరైతే ఉన్నారో ఆ 5 చెప్తున్న లెక్క ప్రకారం తమకు విక్రమ్ ప్రమాణించాడు, తాము ఆయన చెప్పిన పని చేశాం తప్ప దానికి కారణాలేంటి మాకు తెలియదు అని చెప్తున్నారు. సో విక్రమే వచ్చి విక్రమ్ రివీల్ చేస్తే తప్ప ఇది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల చేశాడా, లేకపోతే కుటుంబానికి దగ్గర కావడానికి చేశాడా, లేకపోతే ఇంకేమైనా ప్రాపర్టీస్ కోసమా, ఇంకా దేనికైనా ఎందుకు సింపతి గెయిన్ చేసుకోవాలనుకున్నాడు అనేది మాత్రం ఇంకా విక్రమ్ నోరు విప్తే తెలిసే పరిస్థితి ఉంది. సో విక్రమ్ మాత్రం పోలీసులకు భిన్న కథనాలు వినిపిస్తున్నాడు. కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వచ్చి కూడా ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భంలో కూడా నాకు అన్ని తెలుసు, నా పైన దాడి జరిగిన వాళ్ళు ఎవరో నేను మొత్తం వివరిస్తాను, నా ఆరోగ్యం కుదురపడ్డాక అన్నాడు. డీసీపీ మాట్లాడినప్పుడు బయట వాళ్ళు ఎవరు కాదు, నేను చూసుకుంటాను, నేను బయటకు వచ్చినాక మొత్తం మీకు స్టేట్మెంట్స్ ఇస్తాను, బాధ్యులు ఎవరో అని చెప్పాడు. ఇంకోవైపు పోలీస్ అధికారులు పలుమార్లు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన దాటవేసిన పరిస్థితి ఉంది, ఎప్పుడు ఒక రకమైనటువంటి ఆన్సర్ చెప్పలేదు. ఆయన భార్యతో కూడా తప్పుగా చెప్పించాడు, ఎందుకంటే ఆసుపత్రికి అంటే ఘటన జరిగిన తర్వాత ఆసుపత్రికి తాను ఒకదాన్నే విక్రమ్ తీసుకొచ్చానని చెప్పాడు. కానీ అపోలో హాస్పిటల్ సంబంధించిన సీసీ ఫుటేజ్ లో విక్రమ్ భార్యతో పాటు మరో ఇద్దరు కూడా ఆ కారు నుంచి దిగిన పరిస్థితి ఉంది. సో ఇవన్నిటిని ఒక కంక్లూజన్ కు వచ్చి మొత్తానికి దీని వెనుక బయట వాళ్ళు ఎవరు లేరు, విక్రమ్ నడిపిన స్కెచ్ే, ఇదంతా స్క్రిప్ట్ విక్రమ్ దే అని భావిస్తా ఉన్నారు. సో విక్రమ్ బయటకు వస్తే మరికొన్ని విషయాలు వెల్లడే అవకాశం ఉంది. విక్రమ్ అరెస్ట్ పైన మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్ సునీల్, థ్యాంక్ యూ.